అంటావేంది కన్నే మొగ్గ సిగ్గా చాచా అంటావేంది ఆకు సాటు పింద అది శోభన రాత్రి చూపిస్తాలే తీరే రోజు ముందు ఉందే చీచీ అంటూ ఓన చూపులెందుకు అంటూ చంపసిగ్గులెందుకు నంగ నచ్చి అత్త కూతుర్రా అదే పొంగోలు పొట్ల గిట్టరా నంగ నచ్చి అత్త కూతుర్రా ఒంగోలు పొట్ల గిట్టరా అట్ట చూస్తే గొయ్యి ఇట్ట చూస్తే నుయ్యి ఎట్ట చూస్తే గొయ్యి ఇట్ట చూస్తే నుయ్యి ఏవి చెయ్యను ఓహో అవునక్కా నా కొడుకు ఓసిన నంగనాసి అత్త కూతురా నువ్వు ఒంగోలు పొట్ల గిత్తవి కాదుటే అని డూయిట్ పడేశాడు అంతే కదట నీ కూతురు ఏంటి బావా సాంబ్రాణి కడ్డీలా సన్నగా ఉన్నావని ఎగతాలు చేస్తే ఏమన్నాడో తెలుసా నేను ఇక్కడ ఉన్నన్నాళ్ళు రుచికరమైన వంటలు చేసి పెట్టు చక్కగా తిని కండలు పెంచుతా మనవడు బాగా ఫాస్ట్ గా ఉన్నాడు అవునమ్మా మనం వాళ్ళిద్దరిని గమ్మేసి అతికించాలనుకుంటే వాళ్ళు గమ్ము లేకుండానే అతుక్కునేశారు అయ్యయ్యో అలా అయితే నా షష్ఠి పూర్తి సీనే క్యాన్సిలా అబ్బా ఊరుకోండి బండి సరైన ట్రాక్ లోనే వెళుతుందిగా మనకంతే చాలు అంతే అంతే అప్పా తీ 100 రూపాయలు తీ నిన్ను గుర్తుపడితే 100 రూపాయలు ఇస్తానని అత్తయ్య నా దగ్గర పందెం కాసింది తీ అసాధ్యుడి అత్తయ్య నాకు ఈవేళ భలే ఆకలిగా ఉంది నేను లోపలికి వెళ్ళి లుంగి కట్టుకుని వస్తాను నువ్వు భోజనం రెడీ చేయి భోంచేయడానికి లుంగి ఎందుకు ప్యాంటు టైట్ అత్తయ్య నీ కూతురు ఇలా ఉంటే నువ్వేం పని చేస్తావు బాగా తిని కండలు పెంచు అంటుంది అమ్మా ఏంటమ్మా 100 రూపాయలు పందావు అది పందెం కాదమ్మా అల్లుడు గారికి ఇచ్చే మామూలు మరీ అంత సిగ్గా అక్కడికి వెళ్ళి ఆడుకున్నావురా రండిరా నేనెవరో తెలుసా ఓ తెలుసు ఎవరు కాశీబాయ ఎక్కడికి వెళ్తున్నారు ఆడుకోడానికి ఇక్కడున్నారా బావా నువ్వే చెప్పావుగా లావ్ అవ్వాలని చూడు బావా స్నానం చేయమంటే తప్పించుకొచ్చేసారు నేను స్నానం చేసే వచ్చాను ఏనుగాడా ఓహో అబద్ధం చెప్తున్నావా నిన్నో బావా బావా ఒకసారి కింద చూడు అమ్మయ్యా ఏంటి మరదలు బిల్ల పైకి ఎగురుతున్నావు చీర ఇరుక్కుపోయింది బావా చీర తీయాలి అంతే కదా నేను చేస్తానుండు ఏమిట్రా కాశీ ఉట్టి కొడుతున్నట్టు అలా ఎగురుతున్నావేంది లేదు చీర తీయాలని ట్రై చేస్తున్నా నీకేమన్నా బుద్ధి ఉందంట్రా నువ్వు దాన్ని ఎత్తుకుంటే అది చీర అందుకుంటది కదా అవును కరెక్టే వెరీ సింపుల్ రావే ఎత్తుకుంటా అయ్యో
ఏంటి ఏదో అయినంత ఫీలింగ్ ఇచ్చా చిప్పోబా అయ్యో ఇల్లా